హైదరాబాద్ ఏమైపోతుంది 12 రోజుల్లో 500 పాజిటివ్ కేసుల ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ విజృంభణకు కారణమైంది రెండు వారాలుగా గ్రేటర్ హైదరాబాద్ లో నమోదైన కేసుల సంఖ్య ఎంతో తెలుసా వింటే షాక్ తగలడం గ్యారెంటీ 12 రోజుల్లో అంటే రెండు వారాల్లో సిటీలో నమోదైన పాజిటివ్ కేసులు అక్షరాల 500 ఈ లెక్కలు చూస్తుంటే హైదరాబాద్ లో బతకడమేలా అన్న సందేహం రాక తప్పదు అసలు క్యాపిటల్ సిటీని కరోనా ఎందుకు ఇంతలా క్యాప్చర్ చేసింది హైదరాబాద్ లో కరోనా వైరస్ ఎంతకీ అదుపులోకి రావడం లేదు ప్రభుత్వం కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తున్నా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నా కేసుల సంఖ్య పెరుగుతోంది కానీ తగ్గడం లేదు గత 2 వారాల వ్యవధిలోనే జీహెచ్ఎంసీ పరిధిలో 500 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో వలస కార్మికులు మినహా పెద్దగా కేసులేవీ నమోదు కావడం లేదు హైదరాబాద్ లోనే పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి ఇక శుక్రవారం తెలంగాణలో 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇందులో 42 కేసులు హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది రాష్ట్రంలో మొత్తం 1761 కోవిడ్ కేసులు నమోదు కాగా ఇందులో చాలా వరకు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదైనవే వేరే రాష్ట్రాలకు వలస వెళ్లి వచ్చిన వారిలో 118 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది మరోవైపు తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్ పైన కరోనా ప్రభావం చూపిస్తోంది తొలుత కొత్తగూడెం డీఎస్పీ కరోనా బారిన పడగా ఇటీవల ఓ కానిస్టేబుల్ కరోనాకు బలయ్యారు వలస కార్మికుల్ని స్వస్థలాలకు పంపించడంలో చురుగ్గా వ్యవహరించిన హైదరాబాద్లోని ఓ ఇన్స్పెక్టర్కు కరోనా పాజిటివ్ అని తేలింది వేర్వేరు పోలీస్ స్టేషన్లకు చెందిన ఓ ఎస్ఐ ఓ కానిస్టేబుల్కు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది సదరు ఎస్ఐ గాంధీ హాస్పిటల్లో బందోబస్తు విధులు చేపడుతున్నారు కానిస్టేబుల్ కూడా గాంధీలోని క్విక్ రెస్పాన్స్ టీంలో పనిచేశారు మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఒక్క హైదరాబాద్లోనే ఎక్కువ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది